नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी తెలంగాణలో లో అభంశుభం తెలియని చిన్నారి చేత్రను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన నరహంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ పాత గాజుబాక కూడల్లో వైసీపీ మహిళా నేత గంగులూరి రోజారాణి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు తిప్పల వంశీరెడ్డి ర్యాలీలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఈగలపాటి యువశ్రీ, ఎస్కే ఆశ, శాంతి కుమారి అలియా, మంత్రి మంజుల, పూడి శాంతి, మంత్రి శంకర్ నారాయణ, వాసు, నిర్మల, ముత్తాజ్ బేగం, షకీలా, రజని, ఫాతిమా, విమల, థామస్ పాల్గొన్నారు. గత ఒక వారం రోజుల క్రితం హైదరాబాద్ లో తెలంగాణలో జరిగిన చైత్ర కోసమే మనం వింటున్నాము. పసిపిల్ల అన్యం పుణ్యం ఎరుగలేని పసిపిల్లని ఒక దుర్మార్గుడు అనవసరంగా ఆడుకుంటున్న అమ్మాయిని తీసుకొని వెళ్లి ఇంట్లోని నీకు చాక్లెట్లు ఇస్తామని చెప్పి తీసుకెళ్లి పాడు చేసి ఆ అమ్మాయిని చంపేసి మూట కట్టేసి రూమ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నేనొకటే అడుగుతున్నాను, ఈ సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది, ఈ సొసైటీ ఏమవుతుందో అర్థం కావట్లేదు. 5 నిమిషాల సుఖం కోసం నిజంగా పసిపిల్లని చూడటం లేదు, ఒక మహిళలని చూడట్లేదు, ముసలాల్ని వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు, అందరినీ కూడా ఈ చలికాని ఆవేశానికి బాని వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. నేను ఒకటే కేసీఆర్ గారిని, హైదరాబాద్ తెలంగాణ నాయకులకు ఒకటే నేను దండం పెట్టి నేను కోరుకుంటున్నాను, వాణ్ణి వెంటనే మటుకు ఎన్కౌంటర్ అయినా చేయండి, ఊరైనా తీసేయండి. ఇలాంటి పసిపిల్లలకి ఇంక అన్యాయం జరగకూడదు. మగవాళ్ళు ఆడవాళ్ళని ఆహ్వానించారంటే కొంత వయసు పరిమితి చూసుకోండి. చిన్నపిల్లలు మనం ఇలాంటి దారుణమైన సంఘటనలు అసలు ఏ మగవాళ్ళు చేయకూడదు. దానివల్ల ప్రతి ఒక్క మగవాడికి కూడా అది సమాజంలో అని రాష్ట్రపతి గారు కూడా తీర్మానించడం జరిగింది. కనుక ఏదైనప్పటికీ కూడా మరి ఇంట్లో ఇక మీదట తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు మన బంధువులు కానీ ఈరోజు ఒక ఆడపిల్లకు ఉన్న స్వేచ్ఛని ఇలాంటి సంఘటన చూస్తే తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన దిశ యాప్ను ప్రతి ఒక్కరు మొబైల్లో ఉండాలంటున్నారు. మరి అది చదువుకున్న పిల్లలకి, మొబైల్ ఉన్న వాళ్ళకి దిశ యాప్ అన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది. మరి ఇలా చిన్నపిల్లలకి అయితే పాప మందిని పుట్టింది, చిన్నపిల్లలు అయితే కాపాడుకోవడం చాలా కష్టం కదా. మరి ఇది ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకూడదు, జరిగినది ప్రతి ఒక్కరం కూడా మనం చింతిస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.